వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. వారిని ఒకటే కోరాను, మా అబ్బాయి డాక్టర్ మైనంపల్లి రోహిత్ రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. వారు కరోనా టైంలో మెడిసిన్ చేసే టైంలో కోవిడ్ టైంలో 2 ఇయర్స్ ప్రాణాలను లెక్క చేయకుండా మరి ముందుకు పోయి దాదాపు 8 కోట్లు ఖర్చు పెట్టి పేదవాళ్ళందరినీ ఆదుకున్నాడు, హాస్పిటల్స్కి వెళ్ళాడు. అంటే హ్యాట్స్ ఆఫ్ టు మై సన్. నా కొడుకని కాదు, ఎవరు చేసినా కూడా నేను గతంలో కూడా చెప్పేవాణ్ణి, నాకంటే స్వచ్ఛంద సేవల్లో ముందుంటే వారికి హ్యాట్స్ ఆఫ్, వారిని ఎంకరేజ్ చేస్తాను, అప్రిషియేట్ చేస్తానని చెప్పాను. మరి అదేవిధంగా కొడుకు, నా కొడుకు 22 ఇయర్స్లో ఆ భయప్రాంతులై అంటే ప్రాణాలను లెక్క చేయకుండా కోవిడ్ టైంలో పనిచేశాడు. మరి అతను సొంత కృషితో మెదక్ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు 6 మంత్స్ నుంచి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాడు వితౌట్ మై సపోర్ట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఐ స్వేర్ ఆన్ గాడ్, వితౌట్ మై సపోర్ట్ మా అబ్బాయి బ్రహ్మాండంగా చేశాడు. ఈజ్ ఎ మేజర్, ఈజ్ ఇండిపెండెంట్, అతన్ని ఆపే అధికారం లేదు. ఓ కుటుంబంలో ఇద్దరు ఉంటారంటే డిపెండ్స్ అపాన్ హిస్ కేపబిలిటీస్. వెన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ వర్క్ అండ్ వెన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఐ క్యాన్ స్టాప్ ఇన్, ఐ కాంట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇదో ప్రజాస్వామ్యం. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది. ఆయన మేజర్, ఈజ్ నౌ 25, అతను ఆపే పరిస్థితి లేదు. నాకు ప్రెజర్స్ వస్తూ ఉన్నాయి అతనికి, ఇంకా వయసు చాలా ఉంది ఆపేయని. నేను అతను అంటున్నాడు నా ఓన్గా నేను పోతా ఉన్నాను కదా పప్ప, వైఆర్ స్టాపింగ్ మీ అని. అంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. అందుకు నేను పూర్తిగా యాజ్ ఏ ఫాదర్ ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్. నా పూర్తి కృషి రోహిత్ గారి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా యాజ్ ఎ పేరెంట్, ఎందుకంటే అతని సర్వీస్లో చాలా ముందంజలో ఉన్నాడు. అతన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు నేను తప్పు చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. నా కొడుకును ఎమ్మెల్యే, మెదక్ ఎమ్మెల్యే చేస్తాను, సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తూ ఉన్నాడు, వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి. ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మా హాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను, నేను చూశాను. నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు. నాకన్నా చాలా చిన్నవాడు, ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సిద్దిపేట డెవలప్ అయింది, మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతూ ఉన్నాను. నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ, నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు. నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు, ఇవాళ పెద్ద ఎక్కడున్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, 100 కోట్లకి వెళ్ళిపోయినావు నువ్వు. 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మెదక్ ప్రజలందరూ కూడా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు, ఇతను పెత్తనం ఏంది, మా మెదక్కి అన్ని తీసుకుపోయి, ఆఫీసర్స్ అన్ని తీసుకుపోయి సిద్దిపేటకు షిఫ్ట్ చేశాడు, మరి మెదక్ కాన్స్టిట్యున్సీ ఆయన కీపా అని చెప్పి అడుగుతా ఉన్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బిడ్డ నీ సిద్దిపేటను అదేవిధంగా తయారు చేస్తాను, నేను నిన్ను వదిలిపెట్టను. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లిన్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు, తీసి అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు పోతుంది. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లిన్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు, తీసి అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు పోతుంది. చూద్దాము ఇప్పుడు. మొదట తిరుగుబాటుకు కట్టబట్టుకున్నది హనుమంతరావు గారి లాగా అనిపిస్తుంది, మైనంపల్లి గారు. సరే, ఇంకా ఎన్ని నిరసన గళాలు వినిపిస్తాయో, ఎంతమంది తిరుగుబాటు చేస్తారో చూద్దాం. ఆ పార్టీ అంతర్గత వివరాలు విషయాలు ఇవన్నీ నిశితంగా గమనిస్తున్నాం. సరైన సమయంలో సరైన విధంగా కాంగ్రెస్ పార్టీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఏదైనా విషయం ఉంటే. మా విధానం మాకుంటుంది, అభ్యర్థుల విషయంలో వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది. వ్యూహాలు ఎత్తుగడలు కేసీఆర్ కంటే ధీటుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మాకు అనుభవం ఉంది. దాన్ని ఎప్పుడు ఏం చేయాలనో అప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు కేసీఆర్కు విధి లేని పరిస్థితి, కాంగ్రెస్ ఏం చెప్తే అది కేసీఆర్ చేయాల్సిందే.
నేను 2 లక్షల రుణమాఫీ అని ప్రజలకు స్పష్టమైన రైతులకు నిర్దిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రశేఖర్ రావు విధిలేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసిండు. అయితే చారీ ఇక్కడ నీకు మతలబ్ చెప్తా, నువ్వు వినాలే. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఇక మా దొంగోడు దొంగోడేనా, ఇంకా అవతలికి పోయినాక ఏముంది? ఇక ఆయన ఏంది ఈయనేంది? టార్గెటే చంద్రశేఖరు. చంద్రశేఖర్ రావు మాట తప్పిండు, సిట్టింగ్లు అందరికి ఇస్తానని ఇయ్యలేదు. కామారెడ్డికి పారిపోయాడు. ఇక చంద్రశేఖర్ రావు గురించి ఏందే మాట్లాడేది? ఇప్పుడు కూడా చెప్తున్నా, చంద్రశేఖర్ రావుకు నా పేరు తీసుకునేంత ధైర్యం లేదు. సూటిగా నా కళ్ళల్లో చూసే శక్తి కూడా లేదు. అందుకే నా కళ్ళల్లోకి చూడడు, నా పేరు తీయడు. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకోవాలి. రాజుకు తెలియకపోతే రాజు కూడా తెలుసుకోవాలి. నేను మీకు ముందే చెప్పిన కదా, కేసీఆర్ అవసరం ఉన్నప్పుడు ఓడమల్ల అని అంటాడు, ఆ దాటంగానే తెప్ప దాటంగానే బోడిమల్ల అని అంటాడు అనేది ముందు నుంచి చెప్పిన. ఇప్పుడు కూడా వాడుకొని వదిలేసిండు. కరివేపాకులాక కమ్యూనిస్టులను తీసేసిండు. మరి ఇప్పుడు కమ్యూనిస్టులు మునుగోడులో ఇక వాళ్ళంత వీరులే. అంతకంటే ముందు సూదిరి పార్టీ, దబ్బడం పార్టీ ఏందుంది వీళ్ళు అన్నారు. మన హరీష్ రావు సిద్దిపేటలోనే చెప్పిండు, జెండాలు పట్టుకున్నట్టు లేడు, అంగన్వాడీ వర్కర్లతో జెండాలు మోపిస్తారు కమ్యూనిస్టులు అని. ఇంత అవమానించినా కూడా ఇంకా చూరు పట్టుకొని ఏలాడుతారు. అంటే ఇక అది వాళ్ళ ఇష్టం, మరి ఇక వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. పోరాటాలలో డెఫినెట్గా స్వీకరిస్తాం. కమ్యూనిస్టుల అధికారం కోసం ఎప్పుడు తాపత్రయపడరు. పాలకులను దించడానికి ఉపయోగపడతారు, ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి ఉపయోగపడతారు. డెఫినెట్గా వాళ్ళు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలి. నమ్మించి మోసం చేసిన చంద్రశేఖర్ రావుకు గుణపాఠం చెప్పాలి. నాకంటే సీనియర్, అనుభవజ్ఞుడు, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అన్ని రకాల అనుభవజ్ఞుడైన షబ్బీర్ అలీ గారు వారి మీద పోటీ చేస్తారు. డెఫినెట్గా అక్కడ మేమందరం నిలబడి వారి పక్కన నిలబడి కేసీఆర్ను ఓడిస్తాం. కార్యకర్తలు అందరు కోరుకుంటే, పార్టీ ఆదేశిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డికి ఇక్కడ అక్కడ ఎక్కడా లేదు. నేను నల్లమల బిడ్డను, నల్లమల అడవి నుంచి నేను బయటకు వచ్చినా అనంటే ఎక్కడికైనా వెళ్తాను. నా తత్వము, నా విధానం మీకు అందరికీ తెలుసు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను. కార్యకర్తల నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను. కార్యకర్తలు కూడా ఒకవేళ కోరుకుంటే ఏది జరగాల్సి ఉంటే అది డెఫినెట్గా జరుగుతుంది. ఏముండదు అవన్నీ ఉత్తర పత్రాలు. వర్షం పడకముందే నువ్వు దుఃఖి దున్నావు అనుకో. ఈ సన్నాసులే కదా ఎమ్మెల్యేలు. కొత్తగా ఉంది, మాస్క్ వేసుకుంటారా ముసుగు వేసుకుంటారు ఏం చేసుకుంటారు? ఏముండదు. ఇప్పుడు వీళ్ళే కదా గత 9 ఏళ్ల నుంచి దాదాపుగా ఈ సద్ది ముఖాలే కదా ఉన్నాయి. ఈ సద్ది ముఖాలు మళ్ళీ కొత్తగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా? ఏముంది, వాళ్ళ ముఖాలు తెలుసు కదా. నేను అనేది ఆయన మీద పోరాటం చేయమంటున్న మోసపోయిన వాళ్ళని. కాంగ్రెస్ ఆదరిస్తుంది, హక్కున చేర్చుకుంటుంది అనేది కాదు. మోసానికి లోనైన వాళ్ళందరూ చంద్రశేఖర్ రావు మీద తిరుగుబాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు మాతో పాటు భాగస్వాములు ఉన్నారు. సోమనాథ్ ఛటర్జీ గారు లోక్సభ స్పీకర్ ఉన్నారు, కమ్యూనిస్టు నాయకు, నీకు తెలుసు కదా. పరిపాలనలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భాగస్వాములను చేసింది. డెఫినెట్గా చంద్రశేఖర్ రావు అనేట ఆయన పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా, అంటే అవి కరపత్రాలు లాంటివి. వాటిని పెట్టుకొని ప్రజల పక్షాన నిలబడేటోళ్ళందరినీ ఆయన వ్యతిరేకిస్తాడు, వాళ్ళందరినీ ఆయన దూషిస్తాడు. అది ఆయన సహజ లక్షణము.
వెనకటికి వరంగల్లో చెప్పింది కదా 100 మీటర్ల గోతి తీసి మొత్తం మీడియా వాళ్ళు అందరినీ పాతి పెడతా అని. పార్లమెంట్ అసెంబ్లీలో కొత్త ఏర్పడ్డ అసెంబ్లీలో జరిగిన చర్చలో నాకు చంద్రశేఖరరావు పంచాయతీ పడ్డదే అక్కడ కదా. ఓ కొన్ని ఓ పేపర్ను 2 టీవీలను దృష్టి పెట్టుకొని నిషేధించాలి అని అంటే మా మీద వ్యతిరేకంగా చేసే టీవీలను కూడా అందులో చేర్చు, దానికి అఖిల పక్షాన్ని వేయండి, మొత్తం ఆల్ పార్టీతో ఒక కమిటీ వేయండి, నిర్ణయం తీసుకుందాం అన్నందుకే కదా మొట్టమొదట చంద్రశేఖరరావుకు నాకు కమిటీ హాల్లో పంచాయతీ జరిగింది. ఎస్ ప్లీజ్. భాయ్ ఐసే చీజో మే హమ్ పహలే హమ్ బోల్ భీ నహీ సక్తే నా, ఐసే చీజ్ జో భీ హోతా హై వో ఇంటర్నల్ డిస్కషన్ హమ్ వీ కెనాట్ డిస్క్లోజ్ ఓపెన్లీ. తో జో భీ హోగా యే కోయి ఇంటర్నల్ యే కోయి యే నహీ హై, జిస్ దిన్ హమారా చర్చా పూరే హో జాయేగా ఉసీ దిన్ హమ్ లోగ్ జో బోల్నా హై మీడియా కు బోల్ దేంగే.